సన్నవరం ఇది మరో హాట్ నియోజకవర్గం. ఎందుకంటే ఇందాక కొడాల నాని కోసం ఎలా చెప్పాను, అలాగే వల్లభినేని వంశీ కూడా ఒక రకంగా ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే, కొన్ని కొన్ని వ్యాఖ్యలతో ఎప్పుడు ఆయన వార్తల్లో ఉంటూనే ఉంటారు. ఈసారి వల్లభినేని వంశీ ఆయన పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ మీదే విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగిన యార్లగడ్డ వెంకట్రావు ఈసారి అట్ని చిట్ అయిపోయింది. ఈసారి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగిన యార్లగడ్డ వెంకట్రావు ఈసారి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉంటే, గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన వల్లభినేని వంశీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండడమే ఇక్కడ ఆసక్తికరం. అంటే అభ్యర్థులు ఇద్దరే పార్టీలు అటు ఇటు మారిన వాతావరణం కనిపిస్తోంది. ఒక రంగా యార్లగడ్డ వెంకట్రావు చాలా బలమైన క్యాండిడేట్ అవడం, అలాగే కొంత సత్సంబంధాలు ఉండటం, ఎన్ఆర్ఐ రిటర్న్ అవ్వడం, అటు అర్ధబలం అంగబలం పరంగా వల్లభినేని వంశీకి సమతూకంగా ఉండడంతో ఇక్కడ నువ్వానైనా అన్న స్థాయిలో పోటీ అయితే జరగబోతుందన్నది ఎక్కువ మంది చెబుతున్న మాటగా కనిపిస్తోంది. అందుకే ఇక్కడ ఏం జరగబోతుందన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్న నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. మరి గన్నవరం ఈసారి ఎవరి పరం చూడాలి.